నెల్లూరు జిల్లా వజలి మండలం బట్ల కనకూరు గ్రామంలో కన్న కూతురు చిన్నారి 11 నెలల దివ్యశ్రీను మధు పాసిఫిక్ గా చెరువులో విసిరేసి చంపేసిన విషయం విదితమే. తాగుడుకు బానిసైన మధు తన మేనత్త డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్న కూతురుని హత్య చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతరం కసాయి తండ్రి మధు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాయుడుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆసుపత్రిలో డిశ్చార్జ్ అవుతున్న సంగతి తెలుసుకున్న వజలి ఎస్ఐ శేఖర్ బాబు తన సిబ్బందితో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. చెరువులో వేసి ఎంత చేసిన అందరికి కూడా చూస్తున్నాయి. వివరాలకు వస్తే మొత్తం ఈ మధు శుభ్రరావు గూడూరు పట్టణము అయితే 11 సంవత్సరాల వయసులో ఈ తల్లిదండ్రులు చనిపోతే వీళ్ళ మేనత్త ఈ ఓజిలిలో ఉంటున్న మేనత్త మామూలు జనమ్మ ఈ బట్ల కనపడకు తీసుకొచ్చి దాన్ని పెట్టి పెద్ద చేసింది. ఒక పెళ్లి కూడా చేయడం జరిగింది. ఇద్దరు పిల్లలు అయితే ఇతడు గూడూరులో ఆటో ఫైనాన్స్లో ఒక ఆటో తీసుకొని నాయుడుపేటలో రూమ్ తీసుకొని అక్కడ కాపురం చేస్తున్నారు. వాళ్ళ భార్య పిల్లలు మేనంతా అంతా కూడా ఈ బట్ల కనపూరు గ్రామంలోనే కాపురం ఉండడం జరిగింది. అయితే ఇతడు ఈ మధ్య కాలంలో ఈ తాగుడుకు బానిసైపోయి ఈ ఆటో ఫైనాన్స్ కట్టక 15 రూపాయలు ఒక నెల కిందట ఆటో సీజ్ చేయడం జరిగింది. దాని గురించి ఈ గ్రామానికి వచ్చేసి ఆ ఆటో ఇడిపించమని మేనత్తను పూరు పెట్టడం జరిగింది. తర్వాత ఈ తాగుడుకు డైలీ డబ్బులు అడగటం కూడా జరిగింది. అందుకు ఆమె ఇతడు తాగి చనిపోతున్నాడనే ఉద్దేశంతో ఇతనికి డబ్బు ఇవ్వకపోవటంతో అతడు ఇద్దరు ముగ్గురు బంధువులకు కూడా నేను నన్ను సరిగా వీళ్ళు చూసుకోవటం లేదు, నేను నా బిడ్డలను చంపేసి నేను చేస్తాను అని ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. అయితే అందరూ ఏదో వారు ఫ్యామిలీ మాట్లాడుకోవాలి అనుకున్నారు. వాడు అన్నట్టే 24వ తేదీ ఉదయం 7:30 ఎవరు లేని సమయంలో ఆ పాప నెత్తుకుపోయి ఇంటికి ఉన్న చెరువులో వేయటం జరిగింది. వేసి మళ్ళీ ఫోన్ చేసి నేను చెరువులో వేసాను, నేను చెప్పినట్టు మీరు ఎత్తుకోలేదు చెప్పడం జరిగింది. ఆ పాప పాప చనిపోవడం జరిగింది. తర్వాత ఇతడు కూడా సూసైడ్ అటెంప్ట్ అటెంప్ట్ చేయడం జరిగింది. నాయుడుపేట ప్రైవేట్ ఆసుపత్రిలో శిక్షణ పొందుతూ ఈరోజు డిశ్చార్జ్ అయితే అతని మీద నేరం రుజువైనందున అతన్ని ఇప్పుడు ఈరోజు ఉదయం 10 గంటలకు మేము మన వాకాడు సిఐ నరసింహరావు గారు, ఓల్డ్ ఎస్ఐ శేఖర్ బాబు గారు అరెస్ట్ చేయడం జరిగింది.